ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే, వెల్కమ్ టు ఎవంటివి తెలుగు న్యూస్. నేను మనీష. ఇక వివరాల కొరతే, ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై చేసిన దాడికి నిరసనగా ధర్నా చేశారు గిరిజనులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లయ్యగూడెం గ్రామ పంచాయతీ పరిధి పండువారిగూడెం గ్రామంలో తమపై ఫారెస్ట్ అధికారులు చేసిన దాడికి నిరసనగా పోడుగోములు వెళ్లే రహదారి దిగ్బంధం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ఉద్యమానికి మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు పాయం దుర్గారావు, టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతు సమన్వయ కమిటీ మెంబర్ చినంశెట్టి వెంకట నరసింహ, సిపిఎం మండల కార్యదర్శి చిరంజీవి సంగీభావం తెలిపారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా బ్రహ్మరాంబాదేవి కూడా కొలువైన శ్రీశైలంలో ఈ నెల 14వ తేదీ వరకు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీశైల దేవస్థానంతో పాటు పట్టణమంతా విద్యుత్ దీపకాంతలతో వెలిగిపోతుంది. తొలి రోజు ఉత్సవాలకే భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో అద్దె గదుల కొరత ఏర్పడింది. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఉదయం బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ 11 రోజులు విశేష పూజలు కొనసాగుతాయని, గ్రామోత్సవం ఇతర అద్భుత సేవలను రద్దు చేయాలని ఆలయ ఈవో వెల్లడించారు. భక్తులకు విక్రయించేందుకు చాలినంత ప్రసాదాలను సిద్ధం చేశామని అన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. 4వ తారీఖున అంకురార్పణతో ప్రారంభమై 14వ తారీఖు వరకు ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా 11వ తారీఖు అంటే శివరాత్రి రోజున రాత్రి లింగోద్భవ సమయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, పాగాలంకరణ, ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ శివరాత్రి ఆ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ స్వామి మల్లికార్జున స్వామి యొక్క సేవలో ఉండే విధంగాను, ఈ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు వివిధ రకాలైనటువంటి సౌకర్యాలతో పాటుగా భక్తి ప్రపత్తులు పెరిగే విధంగా వారికి ఇక్కడ కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలు ఒక 3 స్టేజుల్లో ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకున్నాం. అలాగే శివస్వామిలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. శివదీక్షలు విరమించే సమయంలోనూ, అలాగే దర్శనాలకు వచ్చేటప్పుడు చంద్రాది కళ్యాణ మండపంలోనూ వాళ్ళు ప్రత్యేకమైన వసతి, అలాగే ఆహార పానీయాలు ఇచ్చే ఏర్పాట్లను చేస్తున్నాం. ఇలాగా ఈసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలను మహాశైవ క్షేత్రమైన శ్రీశైలంలో ఘనంగా నిర్వహించుకోవడానికి కృషి చేస్తున్నాం. కాకపోతే కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటిస్తూనే దర్శనాలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మన ఆరోగ్యరీత్యా ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలను సిబ్బంది, అలాగే వచ్చినటువంటి భక్తులు కూడా పాటించాల్సిందిగా విజ్ఞప్తి.
గుంటూరు జిల్లా రేపల్ల మున్సిపాలిటీలో 28 వార్డులకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని మున్సిపల్ కమిషనర్ విజయ సారథి వెల్లడించారు. 69 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అన్నారు ఆయన. మార్చి 10న జరిగే మున్సిపల్ ఎన్నికలలో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కమిషనర్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రేపల్ల ఎంపీడీఓ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. अंदर की नमस्कार मन रेपल्ल पुरपालक संघा संबंधी राष्ट्र एन कारी जारी चेड्यूल प्रकार रो तारीख मूडो तारीख नामे उपसमण को मूडो तारीख मूड गंटल की समय मूड गंटल की मुगि चेयल आदेश मूड गंटल वर की नामे उपसमन गड़ी मूड गंटल क्लोज चेयटों जरिए दागेंगे ఈ రోజు వరకు మొత్తం 46 నామినేషన్లు విత్డ్రా చేయడం జరిగింది. దానిలో 115 నామినేషన్ వాలిడ్ నామినేషన్ల కాను 46 విత్డ్రా చేశారు. అందులో 69 మంది క్యాండిడేట్లు పోటీలు వాలిడ్ నామినేషన్ కింద పోటీలో నిలబడటం జరిగింది. వాటిలో 1 2 8 12 వార్డులకి సింగిల్ నామినేషన్లు ఉండటం జరిగింది. వాటిని అధికారికంగా తయారీదారుల దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా డిక్లేర్ చేయవలసి ఉంది ఆ నాలుగు వార్డులు. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలన్నిటిని గమనించి కొమరంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో గొల్లకురుముల కులదైవం వీరప్ప స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలు బోనాలు సమర్పించడం, పురుషులు డోలు వాయిద్యాలు ప్రదర్శించి గొర్రెలను బలి ఇస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కుకట్పల్లి హైదర్ నగర్ లోని అమ్మవారి ఆలయంలో శివస్వాములు 108 మృతిక శివలింగాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా శివస్వాములు స్వామివారి గీతాలను ఆలపించారు. మరోవైపు మండల దీక్షలు తీసుకున్న భక్తులు గత 30 రోజులుగా ఆలయాల్లోనే శయనిస్తూ తెల్లవారుజాము నుండే పూజలు కొనసాగిస్తున్నారు. కొన్ని శివాలయాల్లో స్వాములకు దాతలు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న మహాశివరాత్రి రోజు మహాదేవుడికి పూజల అనంతరం ఇరుముడి కట్టుకుని స్వాములు శ్రీశైలం బయలుదేరనున్నారు. వాహనం ఋషిబోధస్య వాసుకీ కంఠభూషణం నమః శివాయ.
ఎంతో ప్రసిద్ధి గాంచిన అతి పురాతనమైన దేవస్థానం బేటరాయస్వామి ఆలయం పరమ సముద్రం గ్రామ సమీపమైన కొండపై సుమారు 700 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండ మీద ఉన్న ఆలయం వెంకటరమణ స్వామి. ఈ ఆలయం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర మూడు రాష్ట్రాల కోడలిలో ఉంది. ఈ కొండకు క్రింది భాగాన కాలభైరవేశ్వరుని ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ దేవస్థానాన్ని ప్రభుత్వం దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. తెలంగాణ ఆధార్ కమిటీ మెంబర్ సురేష్ బాబు అని ఆయన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ పాండిచేరి చక్రాసర గ్రామ విజయనగరం జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయం కుడి ఎడమ పంట కాలువల ఆధునీకరణ సిమెంట్ లైనింగ్ నిర్మాణం కోసం 90 కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. ఈ పంట కాలువలు 22 కిలోమీటర్ల వరకు ఆధునీకరణ పనులు కొనసాగుతాయన్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని జలాశయం అధికారులకు ఆయన సూచించారు. కొరుప్రోలు, వారి కళ్ళాలు వద్ద ఈ ఆధునీకరణ పనులు ఆయన పర్యవేక్షించారు. జలాశయం నుండి చివరి ఆయకట్టు రైతుకు సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో ఈ సిమెంట్ లైనింగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలాశయం డిఈబి మాధవి, చైర్మన్ బొడ్డు తాతయ్య బాబు, ఏఈ సత్యంనాయుడు, మాజీ ఎంపీపీ కీలపర్తి భాస్కర్ రావు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ వరదప్రెడ్డి, సింహాచలం నాయుడు, లలిత నాయుడు, కర్రి సత్యం, ఆవుగడ్డ రామమూర్తి నాయుడు, కోటిపల్లి నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఊరు ప్రయాణమే ఆ భార్య భర్తను ఊపిరి తీసింది. అమెరికా వెళ్లాలనే ఆశ భార్యది, వద్దంటూ వాదించిన భర్త. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ఇదే విషయంలో పలుమార్లు ఘర్షణ జరిగింది. ఇన్నాళ్ళు 15న అమెరికా వెళ్లేందుకు ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంది భార్య. ఆవేశంలో భార్యను హత్య చేసి 10 గంటల వ్యవధిలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. క్షణికావేశంలో భార్య విజయలక్ష్మిని హత్య చేసి మనస్తాపంతో సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడని ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజర గ్రామంలో జరిగిన ఈ హత్య సంఘటన కలకలం రేపింది. Thank you.
రంగంమంజర విలేజ్లో ఇక్కడ మనము మృతురాలి మరియు మృతుడి ఇంటి దగ్గర ఉన్నాం. ఆమె విజయలక్ష్మి, వయసు సుమారు 55 సంవత్సరాలు, 55-60 మధ్యలో ఉంటుంది. ఆమె భర్త వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వరరావు, 60-65 సంవత్సరాల మధ్యలో ఉంటారు. వారికి ఇద్దరు పిల్లలు, ఒక కూతురేమో అమెరికాలో, ఒక కూతురేమో రామగుండంలో ఉంటున్నారు. పెళ్ళయింది, వాళ్ళ కాపురాలు అక్కడే చేసుకుంటున్నారు. వీరిద్దరికీ చిన్న చిన్న విషయాలకు, అంటే చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుంటే తెలిసిందంటే, భార్యాభర్తలు ఇద్దరికీ చిన్న చిన్న విషయాల్లో రోజు ఏదో ఒక విషయంలో పోట్లాడుకుంటూ ఉంటారు. గ్రామస్తులు సర్ది చెప్పడం కూడా జరిగిందని చెప్తున్నారు. గతంలో వీళ్ళు అమెరికాలోని కూతురు దగ్గరికి వెళ్ళొచ్చారు, మళ్ళీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. దానికి భర్తనేమో నేను రావడం ఇష్టం లేదు, రాను అని చెప్పడం. ఈమెను ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లికి చెందిన సూరవరపు ఆదాం కుమారి దంపతులకు ముగ్గురు కూతుర్లు. చిన్న కూతురైన పూజిత డిగ్రీ చదువుతూ మధురలోని బట్టల షాప్ లో గుమస్తాగా పనిచేస్తుంది. గత నెల 27వ తేదీన తల్లిదండ్రులు కూలి పనుల కోసం బయటికి పోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఏం జరిగిందో ఏమో కానీ మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మృతి చెందింది. వచ్చేసరికి విగతజీవిగా ఉన్న కూతురిని చూసి బోరణ విలపించారు. 27వ తేదీన మరణించగా 28వ తేదీన శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారని తహసీల్దార్ సైదులు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు శ్రావణ ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం టీఎన్జీఓ కాలనీ సమీపంలో భార్య గొంతులిమి చంపడానికి ప్రయత్నించాడు భర్త నాగేశ్వర. కొంతకాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. పిల్లల్ని తీసుకువెళ్లిన భార్యపై ఆగ్రహించాడు భర్త నాగేశ్వరరావు. వీరి అరుపులకు గుర్తించి ఆమెను కాపాడారు స్థానికులు. భర్త నాగేశ్వరరావును పోలీసులకు అప్పగించారు. వరుస దొంగతనాలు జరగడంతో బోత్ పట్టణ ప్రజలకు కురుకు లేకుండా పోతుంది. బోత్ పట్టణంలో సీసీ కెమెరాలు లేక పోవడం వల్ల దొంగలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా బోత్ గ్రామ పాలక వర్గం గ్రామంలో సీసీ కెమెరాలపై ప్రతిపాదన పెట్టి తీర్మానం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనపడితే పోలీసులకు తెలపాలని బోత్ సీఐ నైలు ఎస్ఐ రాజు ప్రజలను కోరారు. బోత్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన బీరం నరేష్ కు చెందిన 8 మేకలపై రాత్రి సమయంలో కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఇలా ఒక నెల వ్యవధిలో మేకల మందపై దాడి చేయడం ఇది 2వ సారి. ఈ ఘటనతో నిరుపేదైన బీరం నరేష్ కుటుంబం రోడ్డున పడింది. మేకలపై ఆధారపడి జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నరేష్ ఎటూ తోచని స్థితిలో పడ్డాడు. మేకలను కుక్కలు చంపడంతో లబోదీపం అంటూ రోధిస్తున్నాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. సార్ పద్దాసి పోయినాయి సార్, ఈసారి పద్దాసి పోయినాయి. సర్పంచ్ కు చెప్తున్నాము, ఆఫీసులకు అయినా కానీ బోర్లు పట్టించుకోకండి.
గడికాలము తండ్రి లేడు ఏం లేడు పిల్లలు మొన్న పరివర్తన ఇయ్యల పరివర్తన గోల్ పట్టించుకోకలేదు ఇంటి పెద్ద సనుగులు తెచ్చుకుని సర్పంచ్ కూడా విడవాల్సిన కుక్కలు అంపులేలు మా బతుకంత బజార్ అవుతున్నాయి ప్రకాశం జిల్లా కొండపి మండలం ముప్పవరంకి చెందిన ఇద్దరు వ్యక్తులు చెక్ డ్యామ్ లో స్నానానికి దిగి గల్లంతయ్యారు. వేములపాడలో బంధువుల ఇంటికి వెళ్లి ముప్పవరపు పెద్ద బ్రహ్మయ్య కల్లగుంట వెంకటరమణయ్య తిరిగి వస్తూ స్నానానికి దిగి గల్లంతయ్యారు. అయితే ఒకరు శవమై తేలారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుని ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందామని జేఏసీ పిలుపునిచ్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లు నాయకులు మాట్లాడుతూ బీజేపీ ద్రోహాన్ని తిప్పికొడదామని వీరు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, విష్ణు, రవి, శంకర్, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మార్చి 5వ తారీఖున రాష్ట్ర బంధు పిలిపించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నడానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులే కాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థులతో పాటు ప్రజానికమంతా ఈ బంధును జయప్రదం చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. 1966లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి పేరు మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నడిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అప్పుడు దాదాపు 32 మంది పైగా అమరులు ఈ ఉక్కు కోసం ఫ్యాక్టరీ కోసం అమరులైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కేవలం 4200 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సొంత వనరులతో అక్కడ ఉన్నటువంటి 16500 మంది నిర్వాసితులు, 22000 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లో 40000 మంది పనిచేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మహిళలు, వికలాంగులు ఉన్నటువంటి ఉద్యోగులుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నడుపుతున్నటువంటి రంగంలో దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కేంద్ర ప్రభుత్వము ఒక పైసా హుదు తుఫాన్లో సహాయం చేయలేదు. అట్లాగే నష్టాలు వచ్చినా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. దానికి తోడు విశాఖ స్టీల్ ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో డివిడెండ్ రూపంలో దాదాపు 80000 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకున్నారు. అట్లాగే పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సొంత వనరులతో అభివృద్ధి అవుతున్నటువంటి విశాఖ స్టీల్ను ప్రైవేట్ పరం చేయడానికి ఎవడిచ్చాడు ఈ నరేంద్ర మోడీకి అధికారం అనేటువంటిది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రైవేటీకరణ విధానాలని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్పందిస్తాడా లేదా ప్రతిపక్ష నాయకుడు స్పందిస్తాడా? నేను మోడీ నా మాట వింటాడన్న జనసేన పవన్ ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.